హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. కృష్ణ గారు మనందరికీ తెలుసు, సూపర్ స్టార్. అలాగే ఆయన ఒక సినిమాలో అప్పటి వరకు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు సడన్గా ఒక సినిమాతో ఆగిపోయినాయి అంట. సో అలా ఎందుకు జరిగింది? దాని తర్వాత పాడిన సింగర్ ఎవరు? దాని తర్వాత నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్క పాట కూడా పాడలేదు. ఎందుకు అలా జరిగింది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ రైటర్ అండ్ డైరెక్టర్ ఎమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సో కృష్ణ గారు అంటే అసలు మామూలు పేరు కాదు, సూపర్ స్టార్. ఇటుపక్క బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అసలు ఆయన పాటలు కానీ ఆయన మాటలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు పాట ఎందుకు ఆగిపోయింది ఒక మూవీలో? బాలసుబ్రహ్మణ్యం గారు ఓ చిన్నదాన్ని నన్ను విడిచి పోతావంటేనే ఒక పాట పాడాడు కృష్ణ గారికి. సేమ్ కృష్ణగారు పాడినట్టుగానే ఉంది. కృష్ణగారు తాలూకు ఆ డిక్షన్, ఆ మాడ్యులేషన్ ఎలాగుంటుందో బాలు గారి తాలూకు మాడ్యులేషన్ అలాగే ఉంటుంది. దాంతో తన సినిమాలన్నిటికి కూడా కృష్ణగారే పాడారని ఒక కండిషన్ పెట్టుకున్నారన్నమాట. తన సినిమాలంటే తక్కువ అండి, సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవారో తెలుసా మీకు? 22 సినిమాలు చేశారు ఒక సంవత్సరంలో. అంటే 10, 15, 18, 20 తప్ప తక్కువ చేసే 15 తక్కువ చేసేవారు కాదు, 22కి ఎక్కువ చేయలేదు. అంటే అంటే కృష్ణ గారి తాలూకు కెరీర్లో చేసిన విధానం చెప్తున్నాను అన్నమాట. నేను ఏడాదికి ఎన్ని సినిమాలు చేసేవారు సార్? అంటే 22 సినిమాలు చేసేవారండి. అంటే రోజుకి 3 షిఫ్ట్లు, ఒక్కొక్కసారి 4 షిఫ్ట్లు చేసేవారు అన్నమాట. ఇప్పుడు ఒక్క సినిమానే సంవత్సరాలు చేస్తున్నారు. సంవత్సరాలు చేస్తున్నారు. అందుకే కదండి ఇండస్ట్రీ అంత పెద్దదైంది. ఒక్కొక్కరు ఆయన 18, 20 సినిమాలు చేస్తుంటే శ్రావణ్ బాబు 10 సినిమాలు చేస్తున్నట్టయితే, మిగతా నాగేశ్వరరావు రామారావులు 5 సినిమాలు చేసినట్టయితే, వీళ్ళ సినిమానే కదా సంవత్సరానికి ఒక 60-80 సినిమాలు ఉండేవి. తర్వాత ఒక 40 డబ్బింగ్ సినిమాలు ఉండేవి. ఆ 100 సినిమాలు దాటినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ కృష్ణగారి వల్ల వచ్చిందన్నమాట. ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. ఇప్పుడు ఆ ప్రొడక్టులు ఎవరో ఉన్నారు, ఏమరా బాబు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు తేజ అంటే, ఏం లేదండి కొంచెం చూస్తున్నాను. అంటే చూడడం అయితే సినిమా స్టార్ట్ చేయి, మంచి బ్యాండ్ ముందు రిజిస్ట్రేషన్ చేయి అని చెప్పేసి, ఏమి లేదు అంటే వ్యాపార దక్షత చతురత ఉంటే ఆయనతో సినిమా చేసేవాడు అన్నమాట. కృష్ణ గారి సినిమా అంటే ఫైనాన్స్ వచ్చేస్తుంది, అంటే నెగిటివ్ మీద ఫైనాన్స్ ఇచ్చేవారు సినిమా తయారైపోయి సినిమా రిలీజ్ అయిపోయేది అనుకుంటాయన్నమాట. అది గొప్పతనం మరి కృష్ణ గారు మంచిదనం అన్నమాట. ఏమో ఒకవేళ సినిమా ఫెయిల్ అయిపోతే, అలా ఏం జరగలేదు. కృష్ణ గారితో సినిమా తీసిన తర్వాత ఎటువంటి సినిమా వేస్తే దానికి తన డబ్బులు తనకు వచ్చేసాయి. అందువలన అంతకి చెప్పొచ్చేది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు 40,000 పాటలు పాడడానికి కారణం ఏంటంటే ఇది. అంటే సంవత్సరానికి 20 సినిమాల్లో పాడబట్టే 40,000 పాటలు పాడాడు అన్నమాట. ఎక్కువ సినిమాలు ఎక్కువ పాటలు, మొత్తం టోటల్ సాంగ్స్ అన్నీ బాలసుబ్రహ్మణ్యం అన్నమాట. అందువలన ఆయనకి బాగా ప్లస్ అయింది, ఆయన పేరు కూడా మారుపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు పైకి వస్తున్న టైంలోను ఘంటసాల గారు అనుకోకుండా ఆ శివ సాహిత్యం అంటే ఆయన కాలం చేయడం ఇవన్నీ ఒక విధంగా బాలసుబ్రహ్మణ్యం గారికి కలిసి వచ్చాయన్నమాట. దాని తర్వాత సింహాసనం మూవీలో కృష్ణ గారు కోపంతో సింగర్ని మార్చేశారంటగా. అవునవును. అప్పుడు రాజ సీతారాం అని ఒక గాయకుడు, ఆ గాయకుడిని పరిచయం చేసింది నేను. అవునా? ముద్దుల చెల్లెల్లో కేవి మహదేవన్ మ్యూజిక్. ఆ రాజ సీతారాం తాలూకు పేరెంట్స్ ఏదో కొంచెం, రాజ సీతారాం తాలూకు పేరెంట్స్ ఏదో పోలీసు ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నమాట, మహదేవన్కి బాగా కావాల్సిన వాళ్ళు. అప్పుడు మామ అన్నాడన్నమాట, రే మంచి సింగర్ రా, వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, ఇందులో ఒక డ్యూయెట్ ఉంది కదా, ఆ డ్యూయెట్ని సుశీలమ్మ సేవ పాటిస్తే మంచి లైఫ్ ఉంటుందంటే, అలాగే మామ ఎవరైతే నాకేం కావాలి. అప్పుడు ఎవరు ధైర్యం చేసేవారు కాదు, బాలుకి ఎదిరించి పాట పాడడం అంటే ధైర్యం చేసేవారు కాదు, మళ్ళీ తర్వాత సినిమా పాడతాడో పాడో అనేటువంటి ఆలోచనతో ఉండేవారు అన్నమాట.
కానీ నువ్వు పాడించా రాజశేఖరరావు చేత. తర్వాత ఆయన వాయిస్ కూడా బాగుండేసరికి అందరూ మూకుమ్మడిగా ఒక్కసారే పడ్డారన్నమాట. సింహాసనం సినిమాలో పాటలు కూడా బప్పిలారు కదా మ్యూజిక్, పాటలు కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి. ఆ రాజశేఖరరావు అలాగుంటుంటే అది కొంచెం ఇద్దరి మధ్య కెలామిటీసే. బాలు మంచివాడు, మన కృష్ణ గారు మంచివాడు, కొన్ని సంకేతాలు పంపించాడు బాలు, నేను అపార్థం చేసుకుంటున్నావయ్యా, నేనేమి నిన్ను నీ గురించి నేను చెడ్డగా మాట్లాడలేదని ఆయన అంతకంటే దిగజారి సంకేతాలు పంపించలేడు. సరే ఎప్పుడో వస్తారు కదా తన తప్పు తను తెలుసుకొని అని చెప్పేసి, అయితే ఈలోగా కృష్ణ గారి తాలూకు వంది మాగదులు కృష్ణగారి కాంపౌండ్లో ఉన్నవారు ఉంటారు కదా, ఏమంటే ఏదైనా సరే బాలు ఆ పాట పాడినంత తప్పు ఆ మాధుర్యం రావటం లేదండి, బాలు గారు పాడితేనే బాగుంటుందని ఇక్కడ చెప్పేవాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. అప్పుడు మరి ఎలాగయ్యా మరి సినిమాలు వస్తున్నా సినిమా చేయాలి కదా అంటే కొంచెం చొరవ చేసి నిర్మల గారే కబురు చేశారు. నిర్మల గారు ఏంటంటే ఇద్దరు శరీరాలు వేరైనా ప్రాణం ఒకటేలాగా గొంతు ఉండేది కదా, ఎందుకు రమ్మని చెప్దాం అని ఒకసారి మామూలుగా ఒకసారి ఫ్రెండ్లీగా కలుద్దాం అని చెప్పేసరికి అప్పుడు బాలు గారు వచ్చారన్నమాట. వచ్చినట్టు బాలు గారు చెప్పారు ఆ కృష్ణ గారు చూడగానే కళ్ళమ్మ నీళ్ళు తిరిగాయట. అది కృష్ణ గారు ఎంత పెద్ద మనసుతో రిసీవ్ చేసుకున్నారంటే, ఇది బాలు మన ఈ పాట ఏంటంటే ఇది చాలా థీమ్ సాంగ్, చాలా మనసు పెట్టి పాడవలసి ఉంటుంది, చూం బాగా చేశాడు అని. అసలు అంతకుముందు ఏమీ జరగనట్టే, తన మనసులో ఏమీ లేనట్టే అలాగా కలిసిపోయి, అసలు గదే అది కాదు కృష్ణ అసలు జరిగింది. పాట గురించి చెప్తుంటే ఏదో జరిగింది చెప్తావు ఏంటి, ఈ పాట విను, ఆ చూను విను అలాగా అంత పెద్ద మనసుతో దగ్గర తీసుకున్నాడు. అలాంటి పెద్ద మనసు ఉండబట్టే వాడు అన్నాళ్ళు ఇండస్ట్రీలో వాడు రాజ్యం వెళ్ళారన్నమాట. ఇంతమంది కొన్ని వందల మంది వారి పేరు చెప్పుకొని బతికారంటే అంత పెద్ద మనసు ఉండమే కదా కారణం. తప్పులు చేసేవాళ్ళని క్షమించేవాళ్ళు, తప్పులు చేయకంటే చూసుకునేవాళ్ళు, ఒక అన్నం పెట్టేవారు కానీ కడుపు దగ్గర కూడి తీసేవాళ్ళు కాదు మహానుభావులు. ఈ చలన పోదున కృష్ణ గారిని మనం గుర్తుంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాలు కృష్ణ గారు ఏమీ లేదు, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్తో కొంచెం దూరంగా ఉన్నారు. అదే ఏ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇద్దరూ కలిసి మళ్ళీ పనిచేయగలిగారు అన్నమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ విన్నర్గా కృష్ణ గారు అభిమానులు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని చూసి వాళ్ళిద్దరికి మధ్య ఏం లేదు, జస్ట్ ఒక మనస్పర్ధలు అంతే. సో అవన్నీ కామన్ అంటూ ఇమ్మంది రామారావు గారు చాలా చక్కగా వివరించారు. మీరేమనుకుంటున్నారో అదే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.